భారతదేశం అంటే సప్తవర్ణమయం. పాశ్చాత్య దేశాల నుంచి భారత్ సందర్శించేందుకు వచ్చిన వారు తమ అనుభవాన్ని పంచుకున్నప్పుడు మొదటగా చెప్పేది ఇక్కడి రంగులు, పరిమళాలు, ఇక్కడి ధ్వనులు, అడుగడుగునా మారిపోయే సంస్కృతి గురించిన వైవిధ్యం. ఇది భారత్ ఇతివృత్తం. అయితే వర్ణం అత్యంత అద్భుతమైన విషయం. మన దుస్తులు, మన ఇళ్ల ప్రహారీలు, మన దేశంలో పూసే పుష్పాలు, మన పట్టుబట్టల వన్నెలు అన్నీ కూడా సృష్టిలోని రంగులన్నిటినీ కలబోసి ఆస్వాదించే ఒక సంస్కృతిని ప్రతిఫలిస్తాయి. అటువంటి భారతీయ సంస్కృతిలో రంగులతో కూడిన పండగ జరుపుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. వసంతకాల ఆగమనంతో ప్రకృతికి నివాళిగా వచ్చే హోలీ పండగ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. హోలీ పండగ సందర్భంగా పరస్పరం రంగులు చల్లుకోవడం ఏనాడు ప్రారంభమైందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా, మన సంస్కృతిలో ఈ పండగ ఒక ముఖ్య భాగంగా, మైత్రికి, సుహృద్భావానికి సంకేతంగా యుగాలుగా కొనసాగుతోంది. హోళికా అని గతంలో పిలిచిన ఈ పండుగ గురించి పూర్వమీమాంస సూత్రాలు, నారద పురాణం, భవిష్య పురాణం మొదలైన వాటిలో హోలీ పండగ ప్రస్తావన ఉందని తెలుస్తోంది. ప్రాచీన గ్రంథాలు, శిలాశాసనాల్లో కూడా ఈ పండగ గురించిన వర్ణన లభించింది. ముఖ్యంగా రాధాకృష్ణుల మధ్య కల విలక్షణ అనుబంధానికి ఇది గుర్తు అని, వారు ఇద్దరూ రంగులు చల్లుకొని పరస్పరం క్రీడించేవారని నమ్ముతారు. ఈ కారణంగానే రాధాకృష్ణులకు సంబంధించిన మధుర, బృందావనం, బర్సానా, నందగావ్ వంటి చోట్ల ఇప్పటికీ భారీ ఎత్తున కన్నుల పండుగగా హోలీ పండుగను జరుపుకుంటారు. రంగులను పిచికారీ చేసుకోవడంతో పాటు మిఠాయిలు, పాలు మొదలైనవి పంచుతారు. వేలాది మంది విదేశీయులు కూడా ఈ పండుగ చూసేందుకు బృందావనానికి వస్తారు. బర్సానాలో లఠ్ మార్ హోలీ కూడా ఎంతో జనాకర్షణమైన పండుగ. భారతీయ సంస్కృతి ధర్మం ఆధారితంగా ఏర్పడింది కనుక సాధారణంగా పండుగలకు ప్రాతిపదిక కూడా ధర్మ విజయమే. చెడుకి సంకేతమైన రాక్షస శక్తులను ధ్వంసం చేసి అత్యంత సౌందర్యవంతం, ఆహ్లాదకరమైన వసంత ఋతువుకి స్వాగతం పలికే సందర్భంగా హోలీ పండుగ జరుపుకుంటారు. హిరణ్యకశిపుడి చెల్లెలు అని చెప్పుకునే హోళిక దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారు. వసంత పంచమి నాటి నుంచే చెక్కలు, పాత వస్తువులను చేర్చి హోలీ నాడు వాటిని దహనం చేస్తారు. హైందవ ధర్మానికి, సాంప్రదాయానికి మూలం చెడుని నాశనం చేసి మంచికి స్వాగతం పలకడం, పాత విషయాలను మరిచి కొత్త ఆరంభానికి శ్రీకారం చుట్టడం. ఆధునిక కాలంలో హిందూ సంస్కృతికి అనేక దిశల నుంచి ముప్పు పొంచి ఉండి సంప్రదాయాల విలువ తగ్గిపోతున్న నేపథ్యంలో హోలీ పండగ పరస్పరం మైత్రీ బంధాలు పెంపొందించడమే కాదు, అత్యంత మనోరంజకం, వర్ణమయం, చిరస్మరణీయం అయిన ఈ సందర్భాన్ని కొత్త తరం హిందువులకి అందిస్తోంది.